గారు కాంగ్రెస్ కూడా ఇన్విటేషన్ ఇచ్చాము, ఎందుకు రాలేదు కాంగ్రెస్ని అడగండి అన్నారు ఆయన. అంటే ఆమె ఏమంటున్నారంటే మీరేదో పర్సనల్ గొడవ తీసిపోయి అక్కడ ధర్నా చేస్తే మేము రావాలా, మీకు బీజేపీతో అక్రమ సంబంధం ఉంది, ఎందుకు వస్తాం మేము ఇండియా అంటారు. బ్లాక్ వాళ్ళు ఎందుకు వచ్చారు? ప్రతిపక్ష నాయకునిగా మొత్తం అందరు కలిసి ఒప్పుకోరు కదా, ఏది మాట్లాడిన అందరి గురించి మాట్లాడుతుండే కదా. నీ పార్టీ తర్వాత అతిపెద్ద పార్టీ ములాయం సింగ్ యాదవ్, ములాయం సింగ్ అఖిలేష్ గారిది, అఖిలేష్ యాదవ్ గారిది. మరి ఆయన వచ్చిండు కదా, తస్మా జాగ్రత్త అని చెప్పిండు, ఈట్కా జవాబ్ పత్థర్ సే దేతు అని చెప్పిండు ఆయన. మరి నువ్వు విడబెట్టుకున్నావా తలకాయ రోజు? అసలు నీ విలువెంత? ఒక వార్డు మెంబరువు కాదు, ఓ సర్పంచువు కాదు, ఓ కౌన్సిలరువు కాదు, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కదా. ఏం అధ్యక్షురాలు ఆ చచ్చిపోయిన పార్టీకి? ఆంధ్రప్రదేశ్ ఏడుంది, ఆంధ్రప్రదేశ్ లేదు, దేశవ్యాప్తంగా ఉంది కదా. దేశవ్యాప్తంగా కూడా కొట్టుకోంగ 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 10 సంవత్సరాలు మూలకేసులు 11వసారి ప్రతిపక్షం. ఏంది షర్మిల గారు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అనుకుంటే, టార్గెట్ అయిపోయిన తర్వాత కూడా, తర్వాత కూడా ఇంత అగ్రెసివ్గా ఎందుకు ఉన్నారు? ముసుపల్లి షర్మిల గారికి డిమాండ్ ఛాలెంజ్ చేస్తున్నా, ఛాలెంజ్ కాదు ధమ్కి కూడా ఇస్తున్నా ఇప్పుడు నేను. బిడ్డా నువ్వు ఇటువంటి మాటలే మాట్లాడుకుంటా, ప్రతి ప్రభుత్వాన్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటా మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ప్రేమించేటటువంటి లక్షలాది మంది నిన్ను తరిమి కొడతారు. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా రాజశేఖర రెడ్డి గారి కూతురుగా నీకు గౌరవం ఇస్తుండు. సరే అయిపోయింది, ఎన్నికల వరకు నువ్వు ఒక పార్టీకి అధ్యక్షురాలు ఉన్నావు, అప్పుడు ప్రభుత్వంలో తను ఉన్నాడు, ఆలోచన చేస్తే పర్వాలేదు. అరే బిడ్డ ఇవాళ మొత్తం వాడు తట్టాబుట్ట పక్కన పెట్టి అసలు నో అమ్మ ఒడి తల్లికి వందనం లేదు, 1500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాడు అది పక్కన పెట్టిండు, 3000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇస్తాడు అది పక్కన పెట్టిండు, 20000 రూపాయలు రైతుకి ఇస్తాడు అది పక్కన పెట్టిండు. ఏవి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏ ఒక్క బటన్ కూడా ఒత్తడానికి ధైర్యం చేస్తలేడు. అక్కడ లాగులు దడిసి చంద్రబాబు నాయుడు పక్కన కూసుంటే నువ్వు ఆయనను ప్రశ్నించేది పోయి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తుందంటే ఎంత రాజకీయ అజ్ఞానం చెప్పండి. ఆయన కూడా ప్రశ్నిస్తోంది కదా, ఏం ప్రశ్నించింది?